వరల్డ్ నెంబర్ వన్ నోవాక్ జోకోవిచ్ వ్యాక్సిన్ వేయించుకోకపోవడంపై వివాదం ముదురుకుంది. అయితే ఈ విషయంపై తాజాగా రూల్స్ పాటించుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ టెన్నిస్ దిగ్గజం స్పెయిన్ స్టార్ రఫేల్ నదాల్ అన్నారు. జోకోవిచ్ వ్యాక్సిన్ వేయించుకోకపోవడాన్ని అతను తప్పుపట్టారు. జోకోవిచ్ పట్ల ఆస్ట్రేలియా అధికారులు ప్రవర్తించిన తీరులో కూడా తప్పులేదన్నారు. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 గ్రాండ్ స్లామ్ టోర్నీలో పాల్గొనేందుకు మెల్బోర్న్ వచ్చిన నోవాక్ జోకోవిచ్ కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ప్రత్యేక అనుమతితో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన జోకోవిచ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి గల కారణాలు వెల్లడించకపోవడంతో విమానాశ్రయంలోనే ఆయనను నిలిపివేశారు. వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదో చెబితేనే అనుమతిస్తామని, లేదంటే వెనక్కి పంపిస్తామని ఆసీస్ ప్రధాని కూడా ప్రకటించారు. ఇక ఈ వ్యవహారంపై రఫేల్ నదాల్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జోకోవిచ్ కు ఇలాంటి పరిస్థితులు ఎదురవటం బాలేదు, కానీ గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల గురించి అతనికి తెలుసు. అయినా వ్యాక్సిన్ తీసుకోకూడదని అతను నిర్ణయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలని రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఆస్ట్రేలియా ప్రజల ఆగ్రహాన్ని కూడా తప్పుపట్టలేం. గత కొన్నాళ్లుగా విపత్కర పరిస్థితులు, కఠిన లాక్డౌన్తో వారు వెసిగిపోయారు. నా అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. నేను 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్నాను కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ టోర్నీలో ఆడతానని నాదల్ చెప్పుకొచ్చారు. Yeah.